ఆజాది అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా లిటిల్ ఛాంప్స్ అకాడమిక్ ఫ్యాక్స్ ఏపీ 24 న్యూస్ ఛానల్ హైదరాబాద్ లో నిర్వహించిన స్వాతంత్ర సేవారత్న జాతీయ పురస్కారాల వేడుకల్లో ప్రకాశం జిల్లా చెంకుర్తికి చెందిన శ్రీ అభయ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దాలి మాధవరావుకు ఎన్నడూ లేని విధంగా అరుదైన గౌరవ పురస్కారాలు దక్కాయి. స్వర్ణ కంకణంతో పాటు బంగారు నంది పురస్కారాన్ని హైదరాబాద్ లోని శ్రీ సరస్వత తెలంగాణ సరస్వత పరిషత్ కార్యాలయంలో అందుకున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి సేవ పురస్కారంతో పాటు భగత్ సింగ్ జాతీయ స్ఫూర్తి సేవరత్న జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ సినీ దర్శకులు సముద్ర, జిఎల్బి శ్రీనివాస్, సినీ నటి కుమారి, లక్కీ శ్రీ, భారత్ అర్జున్, జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ నటిమా లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ భుచేశ్వరరావు, డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి నాగరాజు, జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు రాలు డాక్టర్ నజీమా, లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ భుచేశ్వరరావు, డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి నాగరాజు, ఫ్యాక్స్ ఏపీ 24 న్యూస్ ఛానల్ ప్రతినిధి నాజీర్ అహ్మద్ తదితరుల చేతుల మీదుగా గర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ మద్దాలి మాధవరావు సేవలు సామాన్యమైనవని, గత 33 సంవత్సరాలుగా సమాజాభివృద్ధికి కళాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరుపురానివని అతిథులు అన్నారు. భవిష్యత్తు తరాలకు ఒక మంచి స్ఫూర్తిని అందించినటువంటి ఘనత ఆయనకు దక్కిందని చెప్పారు. స్వాతంత్ర సేవ వేడుకల్లో భాగంగా డాక్టర్ మద్దాలికి ఇటువంటి అరుదైన గౌరవ పురస్కారాలు రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తు తరాలు తమకంటూ ఒక మంచి విలువలను పెంచుకోవాలంటే డాక్టర్ మద్దాలి లాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మద్దాలి మాధవరావు మాట్లాడుతూ ఈ పురస్కారం రావటం ఎంతో సంతోషంగా ఉందని, ఒకే వేదికపై 4 పురస్కారాలు బంగారు నంది స్వర్ణ కంకను అందుకోవటం ద్వారా చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి విధంగా ఉందని చెప్పారు. స్వాతంత్ర సేవ స్ఫూర్తి విజయోత్సవ వేడుకల్లో భాగంగా మహనీయులను స్మరించుకుంటూ అందించిన ఈ పురస్కారం తనకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ఈ పురస్కారం చెంకుర్తి పట్టణానికి చాలా గర్వ కారణమని కూడా అన్నారు. ఇదే ఉత్సాహంతో మరింత సేవా కార్యక్రమాలు చేసేందుకు తాను ముందంజలో ఉంటానని చెప్పారు.